खम्मम जिल्ला वैरा नियोजकवर्ग केंद्रंलो मेडे कार्मिक दिनोत्सवान्नि पुरस्कुरिंचुकोनि टीआरएस कार्मिक विभागं आध्वर्यंलो एर्पाटु चेसिन जेंडानु एम्मेल्ये लौड्या रामुलु नायक एगरवेशारु। ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మిక దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని ఆయన అన్నారు। కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు। కార్మికులకు అందించే పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అభివృద్ధి చెందాలని ఆయన కోరారు। అన్ని రంగాల్లో కార్మికులకు కనీస వేతనాన్ని కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆయన కొనియాడారు। ఈ సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు। अन्नी रंगाल कार्मिकुलकु इन्सूरेंस प्रत्येक पथकान्नि प्रवेशपेट्टारु अनि आयन तेलिपारु। ई कार्यक्रमंलो कार्मिक संघं नायकुडु मिशन भागीरथ तेलंगाण राष्ट्र अध्यक्षुलु मद्दल रवि मार्क्फेड राष्ट्र वैस चैर्मन बोर्रा राजशेखर मुनिसिपल चैर्मन सुतकानी जयपाल वैस चैर्मन मुल्लपाटी सीतारामुलु जेडपीटीसी नंबूरी कनकदुर्गा एंपीपी वेल्पुल पावनी टीआरएस पार्टी मंडल अध्यक्षुलु पसुपुलेटि मोहनराव मार्केट चैर्मन गुम्मा रोशय कार्मिक संघं नायकुलु पार्टी जिल्ला नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। వైరా మున్సిపల్ చైర్మన్ గారు నాడుంది జైపాల్ గారిని 2 నిమిషాలు మాట్లాడుస్తారు కొంచెం ఈ నాడ మేడం ముఖ్య అతిథిగా వచ్చేటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు శ్రీ లావుడియా రాముల నాయక్ గారు అదే విధంగా అలాగనే ఈఎస్ఐ సౌకర్యం చేయడం జరిగింది। మరి 8 గంటల డ్యూటీని ఈ రోజు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకున్న రోజు ఇది ఒక చాలా ఇది మనము అంటే దీనికి వెళ్ళలేనిది దీని మన పొగడలేని ఎందుకు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమం అంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన దినోత్సవం। ఇది ఒక భారతదేశంలోనే కాదు ఒక కాన్సెప్ట్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్న రోజు। కానీ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కార్మిక దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటామో అందుకు యాంటీగా అందుకు వ్యతిరేకంగా కరోనా వైరస్లో మనం అంతా సతమతం ఇస్తున్నాం। మనం ఒక సేఫ్ జోన్లో ఉన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే చాలా చాలా ఏంటంటే వాళ్ళు ఏ జోన్లో రెడ్ జోన్లో ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా చేస్తున్నారో తెలియదు। కానీ కార్మిక సోదరులు ఎప్పుడు కూడా మరి క్షేమంగా సుఖ సంతోషంతో వారి కుటుంబంతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి నా మనసావాచక కర్మణ నా యొక్క నియోజకవర్గం పట్ల వాళ్ళకి మరి నేను ప్రత్యేకంగా నా యొక్క నమస్కృతో తెలియజేసుకుంటున్నాను మిత్రులారా। మరి ఈ యొక్క దినోత్సవం చెప్పారు మిత్రులు ఎందుకంటే కొన్ని మరి వందల సంవత్సరాల క్రితం ఇప్పటికే చెప్పారు 130 సంవత్సరాల క్రితం అంటే ఆ రోజు ఒక భయానక దాస్యం ఉండేది ఒక విధంగా కరోనా టైంలో ఆ రోజుల్లో ఎందుకంటే కొంతమంది బూర్జు వాళ్ళ చేతిలోనే ఉండేది అనమాట ఈ సమాజం మొత్తం మరి వాళ్ళ కింద వాళ్ళ పదగట్టల కింద మరి అంతా ఏంటంటే ఈ కార్మికుల నలిగిపోయే రోజులు అనమాట అది చివరికి దీని మీద ఒక మనం ఎప్పుడైతే మన తెలంగాణ అంటుంటాం కదా నగ్జల్ పరి అని ఆ టైప్లోనే కార్మికుల నుంచి వ్యతిరేకత వచ్చి అందరూ కూడా సమానమని చెప్పి ఆ రోజుల్లో మరి ఫిక్స్ అప్ చేసిన రోజులు అవి ఆ 8 గంటల నుంచి ఇప్పటికి కూడా మరి నడుస్తూ ఉంది। మరి అందులో భాగంగానే మరి ఈ విధంగా సాధించుకున్న కార్మిక సోదరులందరికీ కూడా వారికి మనం ఎప్పుడు కూడా వినోదంగా ఉండాలని చెప్పేసి మరి నా తరపున నా యొక్క నా సహచరులందరికీ కోరుకుంటూ మరి ఇందులో భాగంగానే మరి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కార్మికులందరికీ ఒక కార్యక్రమం అన్ని రంగాల్లో ఉన్న వారికి అటు వ్యవసాయ రంగం కావచ్చు ఒక విద్యుత్ రంగం కావచ్చు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ప్రత్యేకంగా ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ వింగ్ నుంచి మా సోదరుడు మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు మా రవి మరి వీళ్ళందరికీ కూడా వీళ్ళతో కార్మికులు ఉంటారు వీళ్ళేంటంటే వేయి మగలం కూడా పని చేస్తేనే మనం ఏదో ప్రశాంతంగా ఉండే రోజు ఏమాత్రం ఇక్కడ ఇప్పుడు ట్రిప్ అయింది కరెంట్ రావట్లేదు మరి కార్మికుడు ఎక్కాలా దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలా మరి కార్మికుడే కదా కార్మికుల యొక్క భ్రమ అలాగే మరి రక్తం లేని మనకేంటే ఇప్పుడు సుఖ సంతోషాలు లేవు కాబట్టి మిత్రులరా మనమంతా కూడా భవిష్యత్తులో కూడా ఏదైతే కార్మిక వర్గం ఉందో వివిధ వర్గాల వచ్చిన కార్మిక వర్గం ట్రేడ్ యూనియన్స్ ఏదైతే ఉన్నాయో ఆ యూనియన్లకందరికీ కూడా వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు మనం ఎప్పుడు కూడా వినూతనంగా ఉండాలని చెప్పేసి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా నేనైతే అభ్యర్థిస్తున్నాను మిత్రులారా। వాళ్ళు సమాజంలో చాలా విశిష్టమైన పాత్ర పోషిస్తున్నారు వాళ్ళందరూ మనం ఆదుకునే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను।